నమస్తే, వెల్కమ్ టు ఆలో టీవీ. చేరికల విషయంలో జాతీయ పార్టీ దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పోటాపోటీగా వలసలను ప్రోత్సహిస్తున్నారు. రేవంత్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఏడాది తర్వాత వలసల గేట్లు ఎత్తారు. దీంతో ఒక్కసారి ప్రవాహంలాగా ముంచెత్తుతోంది. బండి సంజయ్ ఈటలతో మొదలుపెట్టి సంచలనం సృష్టించారు. కానీ తర్వాత చేరికలు నెమ్మదించాయి. ఇప్పుడు ఆయా పార్టీల కీలక నేతలకు గాలం వేసి మోదీ సమక్షంలో చేర్పించి తన బలం నిరూపించుకోవాలని బండి భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు అందుకునే సమయంలో పార్టీ పరిస్థితి ఏమంతా బాగాలేదు. ఒకవైపు పార్టీని టీఆర్ఎస్ నీడ కమ్మేయడం, మరోవైపు బండి సంజయ్ రూపంలో బీజేపీ గాలి బలంగా వీస్తూ ఉండడంతో మొదట్లో తట్టుకోవడం కొంత కష్టమైంది. పైగా పార్టీలో సీనియర్లు ఎవరూ సహకరించకపోవడం వల్ల వారి అసమ్మతిని చల్లార్చడానికే పుణ్యకాలం కాస్త గడించింది. ఈలోగా బీజేపీ కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించుకోవడం మొదలుపెట్టేసింది. ఇక దుబ్బాక ఉప ఎన్నిక గ్రేటర్ ఫలితాలు, హుజురాబాద్ ఉప ఎన్నికతో జైత్రయాత్ర సాగిస్తూ వస్తోంది. బీజేపీని నిలువరించి టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు రేవంత్ తీవ్రంగానే శ్రమిస్తున్నారు. ఇక సొంత పార్టీలోనే అసమ్మతిని తట్టుకుంటూ పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగానే పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్తులను గుర్తిస్తూ మూడో కంటికి తెలియకుండానే పని కానిచ్చేస్తున్నారు. తొలుత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు దంపతులను చేర్చుకున్నారు. ఆ తర్వాత ఆలేరు నియోజకవర్గ నాయకురాలు బండ్రు శోభారాణి రేవంత్ అమెరికా పర్యటనలో కాంగ్రెస్లో చేరారు. ఇక ఆ తర్వాత పీజేఆర్ కుమార్తె విజయారెడ్డిని స్వాగతించారు. మరుసటి రోజే ఖమ్మం జిల్లాకు చెందిన అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు చేరారు. ఆ మరుసటి రోజే మాజీ మంత్రి బోడ జనార్దన్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరంతా టీఆర్ఎస్ బీజేపీలో కీలకంగా ఉన్నవారే. ఇలా కాంగ్రెస్లోకి చేరికలు సునామీలాగా ముంచెత్తాయి. ఇప్పుడు ఆ పనిని బండి సంజయ్ మొదలుపెట్టారు. ఈటెల రాజేందర్, కూన శ్రీశైలం గౌడ్ వంటి వారు కూడా ఒకరిద్దరు కీలక నేతల చేరికలతోనే బీజేపీ ఆగిపోయింది. ఇప్పుడు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో తిరిగి చేరికలపై దృష్టి పెట్టారు. టీఆర్ఎస్ కాంగ్రెస్లోని కీలక నేతలపై కన్నేశారు. తొలుత మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని చేర్చుకోవాలని భావిస్తున్నారు. ఆ తర్వాత కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, టీఆర్ఎస్లోని మాజీ మంత్రులు జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్ రెడ్డి, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, విద్యార్థి నేత పిడమర్తి రవి తదితర నేతలను మోదీ సమక్షంలో భారీ బహిరంగ సభలో బీజేపీలో చేర్పించేలాగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇలా రేవంత్, బంటి సంజయ్ పోటాపోటీగా దూసుకువెళ్తున్నారు. చూడాలి మరి ఎవరిది పైచేయి అవుతుంది అనేది.